బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు తన క్యాంప్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మన జాతీయ జెండాని ఎగరవేస్తూ ఈరోజు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, గణతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చిందని ఇప్పుడే బాపు వివరంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్య దేశాల్లో ఎంతో అత్యుత్తమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించబడి అన్ని మతాలు అన్ని భాషలు లౌకికవాదాన్ని పరిష్కరించుకొని భారతదేశం ఇవాళ నడిపించడం జరుగుతోంది. మన రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు. మనందరం కూడా ఎప్పుడు కూడా సమానత్వం కావాలని అనేక సందర్భాల్లో కోరుకుంటున్నప్పటికి కూడా ఇవాళ భారత రాజ్యాంగంలోనే ఎంత కోటీశ్వరుడికైనా ఓటు విలువ ఒకటే, ఎంత పేద నిరుపేద వాడికైనా కూడా ఓటు విలువ అంత గొప్ప రాజ్యాంగ విధానంలో మనం ఈరోజున మన తాలూకా అభిప్రాయాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి పాలకుల తాలూకా దిశానిర్దేశం చేయడానికి వీలుగా మన రాజ్యాంగం రచించబడింది. అందులోనే మనం అందరం కూడా పయనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం చాలా అదృష్టవంతులం. స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరి స్వాతంత్ర స్వభావాలే కాకుండా ఇవాళ పూర్తి చేర్చగలిగినటువంటి భారత రాజ్యాంగంలో మనం అందరం కూడా ఇవాళ మన రాజ్యాంగం తాలూకు విలువలు కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా నడవాలని, ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి కార్యక్రమాలన్నీ కూడా చేయాలని, ప్రజల్ని నడిపించాలని ఒకసారి కోరుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 13 జిల్లాలు కలిగినటువంటి ఈ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా రూపొందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నేను ఎప్పుడూ గతసారి ఎమ్మెల్యేగా ఉండేటప్పటి నుండి కూడా మన బొబ్బిలి డివిజనల్ హెడ్ క్వార్టర్ అన్ని డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి, రెవెన్యూ లేదే లేదని అప్పటి నుండి కూడా పోరాటం చేస్తే అది అనుకోకుండా మరి మన అప్పుడున్న అధికార పార్టీలోనే వేరు వేరు చోట్ల కావాలని ఎవరు కాలే అడగడం చాలా కాలం ఆగిపోయింది. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రకటన చేయడం జరిగింది. బొబ్బిలి కూడా చేయడం జరిగింది. అందుచేత మా ప్రత్యేకంగా బొబ్బిలి నియోజకవర్గ 50 మంది ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రివర్గ సహచరులైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గారికి కానీ, గౌరవ మంత్రి గారు అయినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ అయినటువంటి మన ప్రీతమ నాయకులు బొత్స సత్యనారాయణ గారు అయితే ఉన్నటువంటి అందరూ కూడా ఈ రోజున మన డివిజన్ రావడానికి అనేక మంది సహకరించారు. వారందరికీ ప్రత్యేకించి ఈ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మన బొబ్బిలి ప్రధాని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో మనందరికి కూడా మంచి జరగాలని,